మొత్తం రాష్ట్రం అంతా కూడా హోర్డింగ్లు పెట్టి సిద్ధం సిద్ధమని, మరి దేనికి సిద్ధమో నాకు అర్థం కాలేదు. మరి ఆనాడు తన తల్లిని చెల్లి నుంచి గెట్టేశాడు, బాబాయ్ని హత్య చేసి చేసిన వాళ్ళ నిందితుల్ని కాపాడుతూ చెల్లికి మోసం చేశాడు. మరి వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ తీసుకొస్తాను అని నమ్మకానికి కొత్తది రాకపోగా ఉన్న పరిశ్రమలో వెళ్ళిపోయి ఈ యొక్క యువతని ఈ యొక్క గంజాయికి మరి డ్రగ్స్కి బాధితులు చేసి యువతను మోసం చేశాడు. ఆ యువతకు సమాధానం చెప్పడానికి సిద్ధమా అని అడగండి. అలాగే వచ్చిన వారం రోజుల్లో సిపిఐ రద్దు చేస్తానని ఉద్యోగులకు బాటించి మరి వాళ్ళకి మోసం చేశాడు, వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? ఏదైతే పోలవరం ఉందో దాన్ని గోదావరి కలిపేసి మరి వాళ్ళ ప్రభుత్వాన్ని తనని బ్లాక్ లిస్ట్ చేసిన కాంట్రాక్టర్లు వాళ్ళ బిల్లులు తిరిగి ఇవ్వడానికి సిద్ధమా? మరి రేలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఆ కుటుంబం వాళ్ళకి ఆ ప్రాణాలను తిరిగి ఇవ్వడానికి సిద్ధమా అని అడిగింది. అలాగే ఒక పిల్లాడు తన అక్కని వేధిస్తున్నారని అడిగితే ఆ పిల్లాడి మీద కెరోసిన్ పూసి అతన్ని చంపేశారు. మరి అతని కన్నీళ్లతో ఆ కుటుంబ కన్నీళ్లు తొడవడానికి సిద్ధమా? అలాగే ఈ యొక్క రైతు ఇవాళ మనం చూసుకుంటే ఈ యొక్క కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నాడు. కాకమ్మ కబురు చెప్తాడు ఎక్కువ, అంటే గోవర్ధన్ స్థాపంతో కళ్ళు పడితే కలిస గోవర్ధన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి. ఇవాళ మరి ఎంతమంది రైతులు ఇవాళ మన దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాం అప్పుల్లో ఆత్మహత్యల్లో, వాళ్ళందరికీ సమాధానం చెప్పడానికి సిద్ధమని అడగండి. అలాగే ధరలు ఇవాళ ఆకాశానికి అంటుకుంటున్నాయి. ఇవాళ మనం చూస్తే విద్యుత్ ఛార్జీలు 7 సార్లు పెంచేశారు, ఆర్టీసీ ఛార్జీలు 5 సార్లు పెంచేశారు, అలాగే పెట్రోల్ ధరలు అయితే ఏమి, అటు డీజిల్ ధరలు అయితే ఏమి, అలాగే పన్నులు, ఇంటి పన్ను, నీటి పన్ను, ఆస్తి మీద పన్ను, చివరికి చెత్త మీద కూడా పన్ను సరే వాళ్ళకండి తీసేయడానికి సిద్ధమని అడగండి. మాయలు మోసాలు అరాచకాలు కుట్రలకు సిద్ధమా? మరి 100 ఏళ్ళ ముందు ప్రజలకు దొరకకుండా ఈ యొక్క ఇసుక పాత్రలను తవ్వేస్తున్నారు. అలాగే ఈ యొక్క చీఫ్ లిక్కర్ పేరుతో అంటే ఈ జే ప్రైమ్ మద్యాన్ని వ్యాపారిస్తున్నారు, కోట్లు లక్షలు కోట్లు దండుకుంటున్నారు. అలాగే ఈ యొక్క ప్రభుత్వం తయారు చేస్తున్న కల్తీ మద్యాన్ని తాగి ఎంతమంది ఆడపడుచులు తమ తాలి పట్టుకొని తెంచేసుకుంటారు. మరి వీళ్ళందరికీ సమాధానం చెప్పడానికి సిద్ధమా? మీరంతా కూడా ఇవాళ ఆలోచించినప్పుడు ఈనాడు ఆనాడు తెలుగుదేశం పార్టీ అధిక మీరు చేసిన గోరాలు ఒకటి కాదు, అసలు మొత్తం అన్ని వ్యవస్థల్ని అన్నింటినీ నిర్వీర్యం చేసేసి జనం మధ్య చిచ్చు పెట్టి మరి వాళ్ళు బీసీ నిమిషానికి వస్తే మరి అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం బీసీలకి మరి ఎస్సీలకి వాళ్ళ సంక్షేమాన్ని విస్మరించి మరి వాళ్ళని చిత్రించాలి వాళ్ళు చేయడమే ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇవాళ మనం చూస్తున్నాం అక్కడ మన కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో మరి మాస్క్ అడిగితే డాక్టర్ సుధాకర్ని ఆయన మానసిక క్షోభ గురి చేసి బలవన్ మరణానికి కారకుడు అయ్యారు. అలాగే ఈ యొక్క జస్టిస్ జడ్జి రామకృష్ణ ఆయనకు కూడా పలు కేసులు పెట్టి ఆయన కూడా మానసిక క్షోభానికి గురి చేశారు. అలాగే ఇదంటని ఒక ఈ యొక్క ప్రభుత్వ వ్యతిరేకాన్ని భర్త తల్లి వాళ్ళ అరాచకాన్ని ప్రశ్నిస్తే పేద ఎస్టీలకు శిరోమండలం చేయించారు.